ఇష్యూ ఏదైనా సరే రెండు పార్టీల పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒకటే మ్యాటర్ ఏదైనా కానీ పొలిటికల్ మేటర్ ఒక్కటే అంశం ఏదైనా సరే రియాక్షన్లో అస్సలు తేడా రావట్లేదు బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ నేతలైనా మాటల యుద్ధంలో మేమే తక్కువ అనే స్థాయిలో నడుస్తోంది రాజకీయం నేషనల్ లెవెల్లో రచ్చరేపుతున్నా లిక్కర్ స్కామ్ అయినా లోకల్లో కాకరేపుతున్నా పేపర్ లీక్ అయినా పోస్టర్ వారైనా విషయం ఎలాంటిదైనా సరే దండు కమల దళం నువ్వానైనా అనే స్థాయిలో పోట్లాడుకుంటున్నాయి బీజేపీ నేతలు కేసీఆర్ని విమర్శిస్తే కేటీఆర్ ఏకంగా ప్రధానిని కేంద్ర మంత్రులను స్టేట్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు మీలా మేము తిట్టలేమా అనలేమా అని అంటూనే అంటించాల్సిన చురకలు అంటించేస్తున్నారు చేయాల్సిన కామెంట్లు చేసేస్తున్నారు మీలా అనుభవం అంటూనే సైలెంట్గా సర్వమణి మండేలా కౌంటర్లు వేస్తున్నారు కేటీఆర్ ఇలా రెండు పార్టీల నడుమ నడుస్తున్న డైలాగ్ వార్ స్టేట్ మొత్తం హాట్ టాపిక్ అయింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చనీయాంశంగా మారింది ప్రధాని మోదీపై సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఏమన్నారో చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యమంత్రిని పట్టుకొని బ్రోకర్ అంటాడు నాకు అనరాదా నీ ప్రధానమంత్రి అదానిగానికి బ్రోకర్ అని నేను అనలేనా నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా కానీ నేనా తెలివి వానికే ఉందా మాకు లేదా కానీ నేనా మాకు సంస్కారం ఉంది నేను అన్నా దేశం అంతా అంటుంది మాకు అనరా శాత కాదా మాటలు రావా బ్రోకర్ లోఫర్ లుచ్చ ఇలాంటి మాటలు మాకు అనరావా వచ్చు చదువు అంటే మీ అయ్య గుర్తొచ్చినట్టు మాట్లాడే దమ్ము మాకు కూడా ఉంది కేటీఆర్ ఎలా అంటే బండి సంజయ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగాను విమర్శలు చేస్తున్నారు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం ఒక షాడో ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కొడుకు వివరిస్తున్నాడు మళ్ళా నాకు ఏం సంబంధం లేదంటాడు నీకేం సంబంధం లేదు రాజీనామా అయ్యాయి ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేసినావు మంత్రులను బయటికి పంపించినావు నీ కొడుకు నీ కొడుకు జనరేషన్ నిర్వాకం వల్ల ఇంతమంది ముప్పై లక్షల మంది యువకుల బలి బతుకులు బర్బాద్ అయితే కనీసం నీ ముక్తి నీ కొడుకును కాపాడే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గు చేయడం కాదు విషయాన్ని గుర్తుంచుకోండి చూశారుగా నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మొన్నటికి మొన్న అమిత్ షా కూడా కర్ణాటకలో బేదర్ బహిరంగ సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు సెప్టెంబర్ పదిహేడు విమోచన దినోత్సవం ప్రస్తావన తీసుకొచ్చి కొత్త చర్చకు తావిచ్చారు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోగా తేడాది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించామని ఈసారి కూడా అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే హైదరాబాద్తో పాటు బీదర్ కూడా స్వాతంత్రం వచ్చి ఉండేది కాదన్నారు ఇక కర్ణాటకలో అమిత్ షా చేసిన కామెంట్స్ తెలంగాణలో వేడి పుట్టించాయి షా కామెంట్స్కి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి అవాస్తవాలు చెబుతారా అంటూ ఫైర్ అయ్యారు ఇక తెలంగాణలో సెప్టెంబర్ పదిహేడును రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట అధికారికంగా నిర్వహిస్తోందని ట్వీట్ చేశారు కేటీఆర్ ఈ విషయం అమిత్ షా తెలుసుకోవాలని సూచించారు వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడడం ఆయన హోదాకు తగదన్నారు అంతేకాదు గత సెప్టెంబర్ పదిహేడున జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్లోనే షేర్ చేశారు కేటీఆర్ సెప్టెంబర్ పదిహేడున విమోచన దినంగా ఎందుకు జరపడం లేదని ప్రశ్నించేవారు ఆగస్టు పదిహేనుని విమోచన దినోత్సవంగా ఎందుకు జరపడం లేదని నిలదీశారు పంద్రాగస్టుని స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుతున్నారని ప్రశ్నించారు కేటీఆర్ ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి అటు బీజేపీ నేతలు ఇటు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ పాలిటిక్స్ చేస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఇదే విషయంపై విమర్శించాలి ఈ సమస్యపైనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న రూల్స్ కూడా ఏమీ లేవు బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు రాష్ట్రానికి రావాల్సిన కోటా నిధులను కేంద్రం ఇవ్వడం లేదని వీలైనన్నిసార్లు విమర్శిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్యన పోస్టర్ వార్ మొదలైంది ఢిల్లీ నుంచి బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు ఎవరైనా హైదరాబాద్లో పర్యటిస్తున్నారంటే పేరు లేకుండా పోస్టర్లు వేస్తూ మంట పుట్టిస్తున్నారు సికింద్రాబాద్ స్టేషన్ పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ రాబోతున్నారు అదే రోజు సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ రైలు కూడా ప్రారంభిస్తారని చెబుతున్నారు ఇంతలోనే ఉప్పల్ నుంచి నారపల్లి వెళ్లే మార్గంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పిల్లర్లపై పోస్టర్లు వెలిశాయి ఫ్లైఓవర్ నిర్మాణం విషయంలో కేంద్రం నాంచన ధోరణిపై నిరసన తెలుపుతూ పోస్టర్లు అతికించారు భారతమాల ప్రాజెక్ట్ కింద ఉప్పల్ టు నారపల్లి ఫ్లైఓవర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది అయితే ఐదేళ్లైనా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు ఇప్పటిదాకా నలభై శాతం పనులు కూడా పూర్తవ్వలేదు వీలైనంత త్వరగా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రులకు విన్నవించుకున్నా రెస్పాన్స్ రాలేదంటున్నారు స్థానికులు మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూపుతూ కేంద్రం చేస్తుందేమీ లేదనేది కూడా బీఆర్ఎస్ ఉద్దేశంగా కనిపిస్తోంది ఓవైపు తెలంగాణ ప్రభుత్వం వేగంగా ఫ్లైఓవర్ నిర్మాణాలను పూర్తి చేస్తూ ప్రారంభిస్తూ వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నాంచుతూనే ఉందన్న సందేశం జనంలోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు పోస్టర్లు వేసింది ఎవరో తెలియకపోయినా ఇది బీఆర్ఎస్ నాయకుల పనేనని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ వైరం చూశాక రాష్ట్ర ప్రజల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అవేంటో ఒకసారి చూద్దాం తలెత్తుతున్న మొదటి ప్రశ్న బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీకు చేరిందా ఇక రెండో ప్రశ్న మనం చూస్తే ఇష్యూ ఏదైనా రచ్చ చెయ్యాలని నిర్ణయించుకున్నారా ఇక మూడో ప్రశ్న మనం చూద్దాం రాజకీయంగా పైచే సాధించేందుకు ఇదంతా చేస్తున్నారా ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే మున్ముందు మరింత దూకుడుగా వ్యవహరించబోతున్నారా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం తెలంగాణ రాజకీయం వుసలు కొడుతోంది బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి పైగా రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకెంతో టైం లేదు ఇప్పటికే స్టేట్లో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది బీజేపీ కూడా ఏ చిన్న ఇష్యూ దొరికినా ధర్నాలు దీక్షలు నిరసనలు ఆందోళనల పేరుతో హడావుడి చేస్తోంది ఏదో రకంగా జనంలో ఉండేలా చూసుకుంటోంది ఇక ప్రజా సమస్యలపై తామే పోరాడుతున్నాం అనే స్థాయిలో బీజేపీ కార్యక్రమాలుంటున్నాయి బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది విమర్శలు ఆరోపణలతో గులాబీ పార్టీ నాయకులంతా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు పరిస్థితులు చూస్తుంటే రెండు పార్టీల నాయకులు ఏమాత్రం తగ్గడం లేదు రాష్ట్రానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని బీజేపీ నాయకులు విమర్శిస్తుంటే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఏమిచ్చిందో తెలపాలని అధికార పార్టీ నాయకులు నిలదీస్తున్నారు ఇలా ఇష్యూ పెద్దదైనా చిన్నదైనా రెండు పార్టీల పరస్పర మాటల యుద్ధానికి దిగుతున్నాయి విమర్శల విషయంలో ఏ పార్టీ తగ్గడం లేదు రాబోయే ఎన్నికలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని బీఆర్ఎస్ బీజేపీ భావిస్తున్నాయి ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి రెండు పార్టీలు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వ్యవహారాన్ని బీఆర్ఎస్ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది కేంద్రానికి వ్యతిరేకంగా గలమెత్తితే ఐటీ ఈడీ సిబిఐ దాడులు చేయించి భయపెట్టాలని చూస్తున్నారని ప్రజల్లో ఎండగడుతున్నారు మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై బీజేపీ నాయకత్వం నిలదీస్తోంది ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసమే రెండు పార్టీల ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో కాషాయం జెండా ఎగరేసి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విల్లూరుతున్నాయి ఇందుకోసం రాజకీయంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నాయి ఒకటే మాత్రం నిజం నువ్వు ఒకటంటే నేను రెండంట అంటున్నాయి గులాబీ కమలం పార్టీలు మాటల యుద్ధం ఎలా ఉన్నా ఎవరు చెబుతోంది నిజమో ఎవరు చెబుతోంది అబద్ధమో తెలియనంతగా ప్రజలు లేరనేది మాత్రం క్లియర్ కట్